హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కామర్స్ విత్ చైతన్య. సో ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో టాపిక్కి వస్తే, ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఇన్ అ పార్ట్నర్షిప్ అకౌంట్స్. సో మనం పార్ట్నర్షిప్ అకౌంట్ స్టార్ట్ చేసాము. బేసిక్స్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ కమింగ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పిఎన్ఎల్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, విచ్ ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ అవర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో పిఎన్ఎల్ అకౌంట్ చేసాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ అప్రోప్రియేషన్? డిస్ట్రిబ్యూషన్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ నామినల్ అకౌంట్. యు నో ద రూల్స్ ఆఫ్ అకౌంట్స్, పర్సనల్, రియల్, నామినల్. ఇన్ నామినల్ అకౌంట్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఫస్ట్ డ్రా ద ఫార్మాట్, పర్టిక్యులర్స్ అమౌంట్. సో దిస్ ఇస్ అ డెబిట్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ క్రెడిట్ సైడ్. పర్టిక్యులర్స్ అమౌంట్ షార్ట్ ఫామ్ లో రాసానండి. సో దిస్ ఇస్ టూ సైడ్ అండ్ దిస్ ఇస్ బై సైడ్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పిఎన్ఎల్ అకౌంట్ అన్నాం. సో పిఎన్ఎల్ లో అంటే లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాము బై నెట్ ప్రాఫిట్ ని పిఎన్ఎల్ అకౌంట్ నుంచి మనం ఇక్కడికి బ్రాడ్ డౌన్ చేసుకోవాలి బై నెట్ ప్రాఫిట్. అండ్ ఇక్కడ సో దిస్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ విత్ ఇంట్రెస్ట్ on capital. This account is debited with interest on capital of, for example, manamu Ram, Sita, Lakshman. For example, these three are the partners, partnership account lo. Okay, these three are the partners. So interest on capital provided to these three partners and to salary, to commission and to reserves, okay, amount and credit side by interest on drawings of like names Ram, Sita, లక్ష్మణ్. దీస్ త్రీ ఆర్ ద పార్ట్నర్స్ కదా, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే, హియర్ ఆల్సో సాలరీ కూడా అంతే, రామ్, సీత, లక్ష్మణ్. ఈవెన్ కమిషన్ కూడా రిజర్వ్ ఉంటుంది. రిజర్వ్ అనేది అమౌంట్ మనం ఫ్యూచర్ పర్పస్ కోసం నెట్ ప్రాఫిట్లో నుంచి సర్టెన్ అమౌంట్ పక్కకు పెడతాం. వీ కెప్ట్ అసైడ్ ఓకే సర్టెన్ అమౌంట్ ఫర్ ఫ్యూచర్ పర్పస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్లో ఓకే ముందు ఇక్కడ మనం ఈ అమౌంట్స్ జస్ట్ ఇట్లా వేసేసుకుందాం. సో తర్వాత టు నెట్ ప్రాఫిట్. సో వీ ఫాలో కంప్లీట్ నామినల్ అకౌంట్ రూల్స్. డెబిట్ సైడ్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ క్రెడిట్ సైడ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నెట్ ప్రాఫిట్. ఓకే, వి గెట్ నెట్ ప్రాఫిట్. ఆ నెట్ ప్రాఫిట్ మనము బ్రాడ్ డౌన్ చేసుకుని అందులో నుంచి ఇన్ ద పార్ట్నర్షిప్ అకౌంట్స్ వీ నీడ్ టు డిడక్ట్ దీస్ ఐటమ్స్. సో ఇన్ దిస్ క్లాస్ మనము ద మెయిన్ టాపిక్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. వాట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, వాట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది క్లియర్గా విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ పోస్ట్ చేయాలి, వెదర్ షుడ్ ఐ పోస్ట్ ఆన్ అ డెబిట్ సైడ్, వెదర్ షుడ్ ఐ పోస్ట్ ఆన్ అ క్రెడిట్ సైడ్. ఓకే, కన్ఫ్యూజన్లో ఇది అటు అది ఇటు వేస్తే కంప్లీట్ ప్రాబ్లం అంతా ఓకే రాంగ్ అయిపోతుంది. సో ఈరోజు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్
interest on capital. So for example, assume that this is a business firm. Okay, this is a firm. So we need partners. Already ikkada names rasanu kabatti I use same names like Ram, Sita, this is Lakshman. These three are the partners. So partners, okay, partnership is nothing but association of persons. Association of persons. So ikkada three members, Ram, Sita, Lakshman, three are the partners. Okay, vallu oka business start chesaru, which is called partnership firm. So సపరేట్ గా మనం ఒక్కొక్కరిని పార్ట్నర్స్ అంటాం, అండ్ టుగెదర్ వి కాల్ దెమ్ యాజ్ అ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సి, క్యాపిటల్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై పార్ట్నర్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. ద అమౌంట్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ అయితే పార్ట్నర్ ఇన్వెస్ట్ చేస్తున్నాడో దాన్ని మనము క్యాపిటల్ అంటాం. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది ఎప్పుడు ప్రొవైడ్ చేయాలి? వెన్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద డీడ్. ఓకే, అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద డీడ్, వీ వోంట్ అలో. సో ఇప్పుడు ఈ త్రీ మెంబర్స్ పార్ట్నర్స్ ఒక డీడ్ రాసుకుంటారు, టర్మ్స్ అండ్ కండిషన్స్, హౌ టు షేర్ ప్రాఫిట్ అండ్ లాసెస్, హౌ టు ప్రొవైడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, అన్ని డీడ్లో ఉంటాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద డీడ్, అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి నేను చెప్తాను. సో రామ్ ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశాడు, సీత 8 lakhs, అండ్ లక్ష్మణ్ ఒక 6 lakhs అస్యూమ్ చేసుకోండి. సో దే హ్యావ్ ఇన్వెస్టెడ్ దిస్ క్యాపిటల్. క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ద పార్ట్నర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. సో ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద డీడ్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద డీడ్, దెన్ విల్ అలో ద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో అంటే పార్ట్నర్షిప్ డీడ్ లో మనకు మెన్షన్ చేస్తేనే మనం అలో చేస్తాము. సో అదర్వైజ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ డీడ్, అంటే ఓరల్ గా వాళ్ళు ఓరల్ డీడ్ ఉందనుకోండి, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో ఇక్కడ మనకు డీడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ షార్ట్ ఫామ్ లో రాస్తున్నాను, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. ఓకే, ఎట్ ద రేట్ ఆఫ్ 10% పర్ అనమ్ అని మెన్షన్ చేశారనుకోండి. సో క్యాపిటల్ ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసాము. సో 6 lakhs, 8 lakhs, 10 lakhs, ఓకే, ఇన్వెస్టెడ్ బై ద పార్ట్నర్స్. సో పార్ట్నర్స్, ఓకే, పార్ట్నర్షిప్ ఈజ్ నథింగ్ బట్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. సో దీస్ పర్సన్స్, ఓకే, రామ్, సీత అండ్ లక్ష్మణ్, వీళ్ళు ముగ్గురు టుగెదర్ 8 lakhs, 10 lakhs, 8 lakhs అండ్ 6 lakhs ఇన్వెస్ట్ చేశారు. టోటల్ ఎంత? 10, 18, 19, 20, 24 lakhs. టోటల్ 24 lakhs క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు ముగ్గురు కలిసి. సో అకార్డింగ్ టు ద అకౌంటింగ్ కాన్సెప్ట్స్, మనం ఫస్ట్ ఇయర్లో చదివాం డ్యూయల్ ఆస్పెక్ట్. సో అకార్డింగ్ టు ద అకౌంట్స్, ఓనర్ ఈస్ డిఫరెంట్ అండ్ బిజినెస్ ఈస్ డిఫరెంట్. ఓకే, సపరేట్ ఓనర్ ఈస్ సపరేట్ అండ్ బిజినెస్ ఈస్ సపరేట్. సో బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసినందుకు బిజినెస్, ఓకే, పార్ట్నర్స్ కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి. సో విచ్ ఈస్ ఎక్స్పెండిచర్ ఫర్ బిజినెస్. సో ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేయాలి ఇక్కడ మనకి. సో ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేయాలి. సో ఫర్ బిజినెస్ ఇట్ ఈస్ అ ఎక్స్పెండిచర్. బిజినెస్ కి ఇది ఏమవుతుంది? ఎక్స్పెండిచర్. ఎందుకంటే బిజినెస్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం డబ్బులు, కాబట్టి బిజినెస్ మనకు ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, సో విచ్ ఈస్ అ ఎక్స్పెండిచర్, అందుకే మనము అకార్డింగ్ టు ద నామినల్ రూల్
డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్. సో డెబిట్ సైడ్ మనము ఎక్స్పెండిచర్ రాస్తాం. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఆఫ్ పార్ట్నర్స్ లైక్ రామ్, సీత అండ్ లక్ష్మణ్. సో విల్ ప్రొవైడ్ ఆన్ డెబిట్ సైడ్. సో అందుకోసమే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనము డెబిట్ సైడ్ ప్రొవైడ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? పార్ట్నర్స్. సో ఇంట్రెస్ట్ ఎవరు ఇస్తున్నారు? బిజినెస్. సో పార్ట్నర్స్ కి బిజినెస్ ఇస్తుంది కాబట్టి బిజినెస్ కి అది ఎక్స్పెండిచర్. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనము థింక్ చేయాలి కాబట్టి డెబిట్ సైడ్ రాయాలి. సో హియర్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఎందుకంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ పర్ యానం క్యాలిక్యులేషన్ ఇచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనసు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రాబ్లంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs కదా ఇన్వెస్ట్ చేసింది రామ్, ఇన్వెస్టెడ్ 10 lakhs. సో 10%, ఓకే 10% ఎంత? 00 క్యాన్సల్, 00 క్యాన్సల్, 1 lakh. సో 1 lakh ఈస్ ద యాన్యువల్ ఇంట్రెస్ట్. 1 lakh ఈస్ ద యాన్యువల్ ఇంట్రెస్ట్. వన్ లాక్ ఇస్ ద యాన్యువల్ పర్ యానం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో 8 lakhs. సీత ఇన్వెస్టెడ్ ఓకే 8 lakhs. సో 8 lakhs బై 10, 80,000. అండ్ లక్ష్మణ్ ఇన్వెస్టెడ్ 60,000. సో 60,000 × 100, 00 క్యాన్సల్, 6 lakhs. సారీ, లక్ష్మణ్ ఇన్వెస్టెడ్ 6 lakhs. సో 6 lakhs × 10%, 60,000 ఇస్ ద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో టోటల్ ఇంట్రెస్ట్ 2,40,000 ఇస్ ద టోటల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో దిస్ ఇస్ పర్ యానం మీన్స్ 12 months. 1 April to 31 March ఇస్ అవర్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఇన్ కేస్ ప్రాబ్లమ్ లో మనకు మిడిల్ ఆఫ్ ద ఇయర్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ రామ్, సీత అండ్ లక్ష్మణ్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఇన్ టు ద బిజినెస్ ఆన్ 1 October అని ఇచ్చారు అనుకోండి ప్రాబ్లంలో. సో మనం ఇక్కడ మంత్స్ క్యాలిక్యులేట్ చేయాలి. మిడిల్ ఆఫ్ ద ఇయర్ దే ఇన్వెస్టెడ్. సో ఏ రోజు నుంచి అయితే ఇన్వెస్ట్ చేశారో ఆ రోజు నుంచి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 1 October to 31 March మంత్స్ క్యాలిక్యులేట్ చేయండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 6 months. సో ఇక్కడ మనకు క్యాలిక్యులేషన్ ఆల్రెడీ మనం పర్ యానం చేసాం కాబట్టి 1 lakh × 6/12. సో సింపుల్ గా 6 months అంటే హాఫ్, 1 lakh లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తీసుకోవాలి మనం, 50,000. 6 ones 6 twos ఇలా కూడా చేసుకోవచ్చు, 2 fives 10. 50,000 ఇస్ ద 6 months ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, 50,000. లైక్ దట్ ఇక్కడ 80,000 లో హాఫ్ 40,000, ఇక్కడ 30,000. ఒకవేళ ప్రాబ్లమ్ లో మనకి ఓకే ఇఫ్ దే మెన్షన్డ్ దీస్ డేట్స్, డేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ 1 October అంటే అక్టోబర్ మంత్ మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. అదే మనకి 1 October కాకుండా 30 October అని ఇచ్చారనుకోండి నెక్స్ట్ మంత్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో నెక్స్ట్ టైం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వస్తే మనకి ఏం గుర్తుండాలి? బిజినెస్ ఈస్ పేయింగ్, ఓకే, మనం ఇక్కడ పార్ట్నర్స్ ఆర్ ఇన్వెస్టింగ్ క్యాపిటల్. సో దానికి ఇంట్రెస్ట్ వీళ్ళకి బిజినెస్ పే చేస్తుంది కాబట్టి దట్ ఈస్ ఎక్స్పెండిచర్ ఫర్ బిజినెస్. సో అకార్డింగ్ టు ద నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. కాబట్టి అందుకోసమే మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ డెబిట్ సైడ్ షో చేస్తాం. సో లైక్ దట్ టు సాలరీ. సో వెన్ రామ్, సీత అండ్ లక్ష్మణ్ ఓకే ఆర్ డూయింగ్ బిజినెస్ యాక్టివిటీస్, ఓకే సాలరీ ఎవ్రీ మంత్ సాలరీ కావాలి అని డీడ్ లో రాసుకున్నారనుకోండి, ఎవ్రీ మంత్ బిజినెస్ హ్యాస్ టు పే సాలరీ టు ద పార్ట్నర్స్.
సో అది కూడా బిజినెస్ కి ఎక్స్పెండిచర్, కాబట్టి మనం డెబిట్ సైడ్ షో చేసాం. అండ్ టు కమిషన్, కమిషన్ ఆల్సో ఎక్స్పెండిచర్ ఫర్ బిజినెస్. అండ్ రిజర్వ్స్, కమింగ్ టు రిజర్వ్స్, రిజర్వ్స్ ఓకే, బిజినెస్ ఫ్యూచర్ పర్పస్ కోసం కొంచెం అమౌంట్ దే కెప్ట్ అసైడ్ అమౌంట్, ఓకే సర్టెన్ అమౌంట్ దే కెప్ట్ అసైడ్. సో దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్పెండిచర్ ఫర్ బిజినెస్. ఓకే సో కమింగ్ టు ద క్రెడిట్ సైడ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో ఆల్వేస్ క్రెడిట్ సైడ్ మనకి ఇన్కమ్స్ ఉంటాయి, డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇన్కమ్స్ అంటే వచ్చే ఇటు సైడ్ మనకు ఖర్చులు అయ్యేవి ఇటు సైడ్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ విత్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అగైన్ ఇక్కడ ఫోమ్ ని ఎరేజ్ చేశాను. సో ఫోమ్, దిస్ ఇస్ ద ఫోమ్. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, వాట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, డ్రాయింగ్స్ మీన్స్ డ్రాయింగ్స్ ఆర్ ద మనీ ఆర్ మనీస్ వర్త్ టేకెన్ ఫ్రమ్ ద బిజినెస్ బై ద పార్ట్నర్ ఫర్ హిస్ పర్సనల్ యూస్. ఓకే సో మనీస్ అండ్ మనీస్ వర్త్ అంటే క్యాష్ అయినా లేదా గూడ్స్ అయినా తీసుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే పార్ట్నర్ బిజినెస్లో నుంచి తన పర్సనల్ యూజ్ కోసం అమౌంట్ని తీసుకోవడం. సో వెదర్ ఇట్ ఈస్ అ మనీ ఆర్ మనీస్ వర్త్, వెదర్ ఇట్ ఈస్ అ క్యాష్ ఆర్ గూడ్స్, ఎనీథింగ్. సో డబ్బులు ఎవరికి అవసరం ఉండవండి, అందరికీ అవసరం ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణ్కి ఒక 10,000 నీడ్ ఉంది, తనకి తన పర్సనల్ యూస్ కోసం తను 10,000 కావాలనుకున్నాడు. సో ఆబ్వియస్లీ తను బిజినెస్ నుంచే తీసుకుంటాడు. సో 10,000 ఒకవేళ బిజినెస్లో నుంచి తీసుకుంటే ఓకే ఇఫ్ హీ విత్డ్రా ఓకే క్యాష్ ఫ్రమ్ ద బిజినెస్ ఫర్ హిస్ పర్సనల్ యూజ్, ప్రాబ్లంలో లక్ష్మణ్ హ్యాస్ విత్డ్రాన్ 10,000 ఫర్ హిస్ పర్సనల్ యూజ్ అని వస్తే మనం డ్రాయింగ్స్ అని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సో లక్ష్మణ్ 10,000 తీసుకున్నాడు. సో మరి దానికి ఏంటి లెక్క? సో తను 10,000 తీసుకున్నందుకు ఈ హ్యాస్ టు పే ఇంట్రెస్ట్. ఓకే ఈ హ్యాస్ టు పే ఇంట్రెస్ట్ అనమాట టు ద ఫర్మ్. ఫర్మ్ కి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ పే చేస్తే దట్ ఈజ్ అ ఇన్కమ్, ఇన్కమ్ కదా. ఫర్మ్ కి ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అంటే ఫర్మ్ కి అంటే ఐ మీన్ బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెండిచరా? బిజినెస్ లోకి ఇంట్రెస్ట్ వస్తుంది. లైక్ ఇక్కడ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసినందుకు బిజినెస్ ఈస్ గివింగ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనం బిజినెస్ లో నుంచి క్యాష్ తీస్తున్నాం కాబట్టి పార్ట్నర్ ఈజ్ గివింగ్ ఇంట్రెస్ట్ హియర్. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, డ్రాయింగ్స్ అనగానే పర్సనల్ యూస్, మనం పర్సనల్ యూస్ కోసం బిజినెస్ లో నుంచి మనీ తీసుకున్నాం. ఓకే ఇది కూడా డీడ్ లో మెన్షన్ అయి ఉంటుంది. లిజన్, ఒకవేళ డీడ్ లో మెన్షన్ చేయలేదు, ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణ్కి 10,000 పర్సనల్ యూస్ కోసం అని తీసుకున్నాడు, తను తీసుకున్నాడని సీత ఒక 10, రామ్ ఒక 10 తీసుకుంటే ఏమవుతుంది? బిజినెస్ మనదే కదా బిజినెస్ అని తీసుకుంటే డెఫినెట్లీ బిజినెస్ విల్ బి ఏ ఫ్లాప్, అవునా కదా. సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్స్ అంటేనే సింగిల్ రూపీ కూడా మనం ఇక్కడ షో చేస్తాం. ఓకే ప్రతి దానిది లెక్క ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీడ్ లో మనకి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% అని మెన్షన్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10% పర్ ఆనం. ఓకే సో 10,000 లక్ష్మణ్ తీసుకున్నందుకు హౌ మచ్ ఇంట్రెస్ట్ హీ హ్యాస్ టు పే? 00 క్యాన్సల్ 0. సో 1,000 rupees ఓకే పర్ ఆనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఓకే లక్ష్మణ్ బిజినెస్ కి పే చేయాలి, విచ్ ఈస్ అ ఇన్కమ్ ఫర్ బిజినెస్ అకార్డింగ్ టు ద నామినల్ రూల్. ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ యూ షుడ్ షో ఆన్ క్రెడిట్ సైడ్. సింపుల్ గా డెబిట్ సైడ్ అన్ని ఖర్చులు చూపిస్తాం ఎక్స్పెండిచర్, అండ్ క్రెడిట్ సైడ్ అన్ని ఇన్కమ్స్. క్రెడిట్ సైడ్ వచ్చేటివి, డెబిట్ సైడ్ బిజినెస్ నుంచి పోయే అమౌంట్ ని మనం ఇటు సైడ్ షో చేస్తాం. సో పర్ ఆనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ ఈస్ 1,000. ఇందాక చెప్పినట్టు ఇఫ్ హీ విత్డ్రా అమౌంట్ మిడిల్ ఆఫ్ ద ఇయర్, అంటే ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం
1st October ఒకవేళ విత్డ్రా చేశాడు, లక్ష్మణ్ హ్యాస్ విత్డ్రాన్ 10,000 ఆన్ 1st October అనిస్తే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మంత్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆన్ 1st October టు 31st March ఆల్రెడీ వీ నో దట్ 6 months, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్, సో 6 months వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. 1,000 × 6/12, 6 ones are 6, 2s are 2, 5s are, సో 500 ఇస్ ద 6 months ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో 500 లక్ష్మణ్ హ్యాస్ టు పే యాజ్ అ ఇంట్రెస్ట్ టు ద ఫర్మ్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైము ప్రాబ్లంలో ఏది వచ్చినా మనం చాలా ఈజీగా చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడ వెన్ ఎవర్ ఇలా వచ్చినప్పుడు మనకు కన్ఫ్యూజ్ అయినప్పుడు అజ్యూమ్ దట్ ఐఆమ్ ద బిజినెస్. ఓకే, నేను బిజినెస్ అయితే నేను ఏం చేయాలి, నేను ఇస్తున్నానా తీసుకుంటున్నానా. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, క్యాపిటల్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, పార్ట్నర్స్ ఇన్వెస్టింగ్ క్యాపిటల్ ఇన్ టు ద బిజినెస్. సో ఐ హ్యావ్ టు పే బిజినెస్ ఓకే హ్యాస్ టు పే ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. పార్ట్నర్ కి నేను ఇస్తున్నాను 10,000 బిజినెస్ లో నుంచి, కాబట్టి పార్ట్నర్ నాకు ఇంట్రెస్ట్ పే చేస్తాడు. సింపుల్, 2 members అస్యూమ్ చేసుకోవచ్చండి ఈజీగా. వన్ ఈజ్ పార్ట్నర్, వన్ ఈజ్ బిజినెస్. ఓకే, మనం ఎలా థింక్ చేయాలి, బిజినెస్. సో ఐఎమ్ ద బిజినెస్, సో నాకు వస్తున్నాయా. మెయిన్ ఏంటమ్మా, బిజినెస్ లోకి అమౌంట్ వస్తుందా, బిజినెస్ లో నుంచి అమౌంట్ పోతుందా, ఇది మనం చూసుకుంటే ఈజీగా అవుతుంది ప్రాబ్లం. సో సో ఆఫ్టర్ పోస్టింగ్ దీస్ ఓకే ఎంట్రీస్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్ టోటల్ డిడక్ట్ డెబిట్ సైడ్ టోటల్. సో ఇన్కమ్స్ లో నుంచి ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తే వచ్చేది మనకి నెట్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. సో ఆ నెట్ ప్రాఫిట్ ని అగైన్ we need to distribute okay among the partners, partners ki entaithe net profit ochindi danni distribute compulsory cheyalsi untundi partnership okay pnl appropriation account lo. So inta varaku meeku ardhamaindi anukuntunnanu. So with an example, what is interest on capital, what is interest on drawings meeku explain chesanu, and మంత్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ మనము సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఒక 2 problems చేద్దాం. సో సో దట్ విల్ కమ్ టు నో ఎగ్జాక్ట్లీ ఓకే ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.